గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించేందుకు మరోసారి రెడీ అయ్యారు బాలయ్య ప్రస్తుతం అనిల్ రావు పుడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి ఇక యొక్క సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తూ ఉండగా యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తూ ఉంది ఇక యొక్క సినిమాను షైనీ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది సాహు గరకపాటి నిర్మిస్తూ ఉన్నారు ఇక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ యొక్క మూవీలో విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక విజయదశమి కానుకగా ఈ యొక్క మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది ఇక ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సైతం బాలయ్య సరికొత్త లుక్లో కనిపించడంతో ఈ యొక్క మూవీపై మరింత అంచనాలు పెరిగిపోయాయి ఇక బాలయ్య అరవై మూడవ పుట్టినరోజు సందర్భంగా ముందుగానే చెప్పినట్టుగా ఫ్యాన్స్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేశారు మూవీ టీం తాజాగా యొక్క సినిమా టీజర్ను రిలీజ్ చేశారు ఈ మేరకు హైదరాబాద్లో శ్రీ బ్రహ్మరంభ థియేటర్ థియేటర్లో భగవంత్ కేసరి టీజర్ను లాంచ్ చేయడానికి చిత్ర యూనిట్ వచ్చేసింది ఇక ఈ యొక్క కార్యక్రమంలో నిర్మాతలు డైరెక్టర్ అనిల్ రావు పుడి పాల్గొన్నారు ఇక తాజాగా రిలీజ్ చేసిన ఈ యొక్క టీజర్ మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ఈసారి కొత్తగా బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక డెబ్బై ఐదు సెకండ్ల నిడివిడి గల ఉన్న యొక్క టీజర్లో బాలయ్య తనదైన డైలాగులతో దుమ్ము లేపారు ఇక తెలంగాణ యాసలో హిందీలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అందరినీ నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకున్నాయి ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాక్షన్ సీన్లకు మరింత హైప్ను క్రియేట్ చేసింది ఇక రాజు తన ఎనుకున్న వందల మందిని చూయిస్తాడు మండోడు అనుకున్న ఒకే గుండెను చూయిస్తాడు అని చెప్పే డైలాగ్ నెలకొన్న భగవంత్ కేసరి ఈ పేరు చాలా యాళ్ళు ఏండ్లు యాదుంటుంది అని చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా యొక్క టీజర్ను వీక్షించిన కింగ్ నాగార్జున తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ మరియు ముఖ్యంగా మీ మాస్ డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించాయి ఇక తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది పక్కా ఒక టీజర్ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కింగ్ నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతూ ఉన్నాయి